గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు స్థానం ఉంటుంది. పార్లమెంటు సభ్యులకు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు కేటాయిస్తూ ఉంటుంది. ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గంలో స్థానికంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం 1993 ఏపీ ల్యాండ్స్ నిధులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి సభ్యుడికి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. కానీ మన ఎంపీలు అందుబాటులో ఉన్న నిధుల్ని సరిగ్గా వినియోగించుకోవాలి. 16వ లోక్సభలో పార్లమెంటు సభ్యులకు కేటాయించిన ఏపీ ల్యాండ్స్ నిధుల్లో 1600 కోట్ల రూపాయలు వినియోగం కాలేదని కేంద్ర సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ వెల్లడించడం చర్చకు దారితీస్తుంది. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఏం పనులు చేయాలో కూడా సక్రమంగా ప్లాన్ చేయడం లేదు. జిల్లా నోడల్ అధికారుల నుంచి పనులకు సంబంధించిన నివేదికలు తమకు అందలేదని, అందుకే నిధుల విడుదలకు ఆలస్యమైందని కేంద్ర మంత్రి చెబుతున్నారు. 16వ లోక్సభలోని పార్లమెంటు సభ్యులకు ఎంపీ ల్యాండ్స్ నిధుల కింద మొత్తం 11.525 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏడాది జూలై 4వ తేదీ వరకు 1641.98 కోట్ల రూపాయలు వినియోగం కాలేదు. నియోజకవర్గాల్లో తాగునీరు, రోడ్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీ భవనాలు, విద్యా సౌకర్యాలు లాంటివి కల్పించవచ్చు. కానీ మన ఎంపీలు తమకు విడుదలయ్యే నిధులను సరిగ్గా ఖర్చు పెట్టలేకపోవడం వారి నిర్లిప్తతకు నిదర్శనంగా చెబుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.